ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఒక మంచి అంశంతోని జీవగ్రంథాన్ని పరిశోధిద్దాం ప్రియమైన వారలారా. ఈరోజు మనందరం కూడా ధ్యానించబోయేటటువంటి అంశం కంటికి కనిపించని యుద్ధంలో కనుమరుగవుతున్న క్రీస్తు సైనికులు. అమ్మ బాగా వినాలి, ఆత్మీయ జీవితానికి చాలా అత్యవసరమైనటువంటి అంశం ఇది, చాలా జాగ్రత్తగా వినాలి. యుద్ధం అనేది అమ్మ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు, సినిమాలలో కానీ టీవీలలో కానీ చూసినప్పుడు బాగానే ఉంటుంది. అదే యుద్ధంలో నువ్వు ఉన్నామనుకోండి, అప్పుడు ఎలా అనిపించింది అమ్మ? ఎలా అనిపించింది? తినడానికి తిండి ఉండదు, ఎవడో ఏ టైంలో పొడుస్తాడో తెలియదు. యుద్ధం అనేది అమ్మ అందరికీ కూడా ఇష్టమే, కానీ ఆ యుద్ధంలోని ఉండటానికి ఎవరు ఇష్టపడరండి. కాబట్టి ఆ యుద్ధంలో నువ్వు ఉన్నావా లేకపోతే నువ్వు లేవ్వా, చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఈ భూమి మీద ఎన్నో ఖండాలు ఉన్నాయండి అమ్మ, ఎన్నో ఖండాలు అనేవి ఉన్నాయి. ఈ ఖండాలలోని ఎన్నో దేశాలు అనేవి ఉన్నాయి, అందరూ బాగా వినాలి. ఎన్నో దేశాలు అనేవి ఉన్నాయి. ప్రతి దేశానికి కూడా కొన్ని సైన్యాలు, కొంత సైన్యం అనేది ఉంటుంది. మన దేశానికి కూడా సైన్యం అనేది ఉంది. ఈ సైన్యాలను కనుక జాగ్రత్తగా చూస్తే మన దేశంలోని మూడు రకాల సైన్యాలు ఉన్నాయండి, త్రివిధ దళాలు అని అంటారు. ఏంటి అందరూ చెప్పండి? త్రివిధ దళాలు అని అంటారు. ఎందుకు సైన్యాన్ని మన ప్రభుత్వం పెంచి పోషిస్తుంది అని అంటే, శత్రువుల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మన కోసం కాపలా కాసేటటువంటి ఒక సైనికుడు అవసరం. ఎందుకు? శత్రువుల బారి నుండి మనల్ని మనల్ని కాపాడాలి అని అంటే మన కోసం తన ప్రాణాలను హెచ్చించి ఒక సైనికుడు మన కోసం రాత్రింబవళ్ళు కూడా పహారా కాస్తూ ఉన్నాడు. ఇలాంటి సైన్యాలు, మూడు రకాల సైన్యాలు ఉన్నాయని చెప్పాను. ఒక సైన్యం భూమి మీద, శత్రువు భూమి మీద నడుచుకుంటూ వస్తే వాణ్ణి చంపేయాలి అని అంటే ఒక సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని ఏమంటారంటే బీఎస్ఎఫ్ అని అంటారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటారు. అమ్మ వాళ్ళు దేశం సరిహద్దులలోని నుంచొని ఉంటారండి, ఏ శత్రువు కూడా మన దేశంలో అడుగు పెట్టకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇక రెండవది, ఒకవేళ సముద్ర జలాల గుండా కానివ్వండి అమ్మ, సముద్ర జలాల గుండా కనుక దేశంలోకి వస్తారేమోనని రాత్రింబవళ్ళు సముద్రాల మీద కూడా గస్తీ కాస్తూ ఉంటారండి. వాళ్ళని నేవీ ఫోర్స్ అని అంటారు. ఏమంటారు? నావికా దళం. వెరీ గుడ్. ఇంకా ఈ రెండు కాకుండా ఎవడైనా ఆకాశంలో ఎగురొత్తడేమో, ఆకాశంలో వచ్చి మన దేశంలో దిగుతుడేమో అని ఇంకొక ఫోర్స్ని, ఇంకొక సైన్యాన్ని దాచిపెట్టారు. ఆ సైన్యమే ఎయిర్ ఫోర్స్. మీకు చాలా నాలెడ్జ్ ఉంది, వెరీ గుడ్. ఏంటది అది? ఎయిర్ ఫోర్స్ అంటే ఒక శత్రువు రాకూడదు అని మనం ఇంత సైనిక, ఇంతమంది సైనికుల్ని పెంచి పోషిస్తూ ఉన్నాం. వెరీ గుడ్. ప్రతి దేశానికి కూడా సైన్యం అనేది ఉంది. ఇక ఈ సైన్యాలు, రెండు రకాల సైన్యాలు ఉంటాయండి. ఒక సైన్యం తమ రక్షణ కొరకు పోరాడే సైన్యం అయితే, మరొక సైన్యం ఎదుటి వారిని నాశనం చేయటమే వాళ్ళ పని. కనుక ఈ సైన్యాలలోనే, ఇప్పుడు మీరు ఉగ్రవాదులను చూశారనుకోండి, వాడి పని ఏంటిది? వాడు అవసరం అనుకుంటే ఏం చేస్తాడో తెలుసా? వాడి బాడీ చుట్టూ కూడా బాంబులు పెట్టుకొని జనంలోకి వచ్చి పేల్చేసుకుంటాడు. ఎందుకంటే వాడి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఎవడి ప్రాణం తీయాలి? ఎదుటి వాడి ప్రాణం తీయటమే వాడి లక్ష్యం. వాడి సైన్యం పనిచేస్తున్నటువంటి పనితీరు అది. కనుక నాశనం కోరేటటువంటి సైన్యాలు ఉన్నాయి, రక్షించేటటువంటి సైన్యాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో సైన్యాలు అనేవి ఉన్నాయి. గతంలోనమ్మా, మనం చాలా రోజులు ముందుకు గనక వెళితే భూమి మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు ఎలా జరిగాయనంటే, ఇప్పుడు ఒక సైన్యం, ఒక దేశం మరొక దేశంతో యుద్ధం చెయ్యాలి అని అంటే వాళ్ళు ఏం చేసేది అనంటే, ఇక్కడ నుంచి ఒక ఉత్తరం పంపించేది, ఇదిగో నువ్వు నాకు లొంగుతావా లేకపోతే యుద్ధం చేస్తావా, నువ్వు నాకు లోబడతావా లేకపోతే యుద్ధం చేస్తావా. వాళ్ళు భయపడి గనక లొంగిపోతే ఓకే, ఒకవేళ గనక భయపడకుండా కనుక యుద్ధం చేద్దాము అని అంటే వీళ్ళు ఏం చేసేది అనంటే ప్లేస్ డిసైడ్ చేసేది. ఏంటిది? సైన్యాలు ఈ దేశానికి మరొక దేశానికి, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ముందుగా ఒక పత్రిక పంపించుకొని యుద్ధం అనేది చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేది అనంటే, ఆ యుద్ధంలోని ఒక ప్లేస్ డిసైడ్ చేసేది, ఇక యుద్ధం అనేది మీ రాజ్యంలో వద్దు, మా రాజ్యంలో వద్దు, మన రాజ్యాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలంలోకి వెళ్దాం. ఈ ఖాళీ స్థలంలోకి ఎవరు రావాలి? కేవలం సైనికులే రావాలి. బాగా గుర్తుంచుకోండి, ఎవరు రావాలి? కేవలం సోల్జర్సే రావాలి. అమ్మ సోల్జర్ అంటే ఎలా ఉంటాడు? అమ్మ ఎలా ఉంటాడో? మంచి గోసి పెట్టుకొని ఒక పంచ్ చేసుకొని ఉంటాడా? ఎలా ఉంటాడో? మంచి డ్రెస్ ఉంటుంది, ఫిట్నెస్కి పర్ఫెక్ట్గా ఉండాలి. అమ్మ
బాగా ఎలాంటి డ్రెస్ కావాలో కూడా అది కూడా ఆలోచిద్దండి. వీళ్ళు ఒక ప్లేస్ని డిసైడ్ చేసి ఒక స్థలాన్ని నిర్ణయించుకొని వీళ్ళకు ఒక డ్రెస్సు వీళ్ళకు ఒక డ్రెస్ ఉంటుందండి. వీళ్ళు ఒకళ్ళు గ్రీన్ కలర్ వేసుకున్నారు అనుకోండి, వీళ్ళు రెడ్ కలరు, లేకపోతే వీళ్ళు బ్లూ కలర్ వేసుకున్నారు అనుకోండి, వీళ్ళకి ఎల్లో కలర్, ఏదో ఒక వేరు వేరు రంగులు ఉండేదండి. అప్పుడు యుద్ధంలోకి పోయినప్పుడు ఎవడన్నా చూసినా కూడా ఏమనిపించింది, ఓహో ఈడు శత్రువు ఈడు మావోడు అన్న తేడా తెలిసిపోయేది ఈజీగా. తెలిసిపోద్దా లేదా? మీ వాళ్ళు మీలో చాలామంది క్రికెట్ చూసేటోళ్ళు ఉన్నారా, అమ్మ సోతనే ఉంటుంటారుగా. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ అని ఒకటి జరుగుతుంది, దాంట్లో డ్రెస్సులు ఏ టీంకి ఆ టీము ఒక సెపరేట్ డ్రెస్సులు ఉంటాయి. మనం టీవీలో చూసేవాడికి అర్థమైపోద్ది అనమాట ఎవడు ఈ జట్టుకు సంబంధించినోడు అనేది, అర్థమవుతుందా? అలానే ఆ రోజుల్లో ఎలా ఉండేది అని అంటే రెండు సైన్యాలకి, ఏ సైన్యానికి ఆ సైన్యానికి ఒక డ్రెస్ అనేది ఉండేది. ఆ డ్రెస్సును బట్టి వాళ్ళు ఏం చేసేది అని అంటే యుద్ధం చేసినప్పుడు వీడు మావాడు వీడు మన శత్రువు అని గమనించుకునేది. అలా యుద్ధం అనేది జరిగేది. ఇక రాను రాను వచ్చేసరికి ఏమైపోయిందంటే మనుషుల విధానంలో, ఆలోచన విధానంలోని సైన్యం ఏ డ్రెస్ వేసుకుంటే శత్రువు కూడా అదే డ్రెస్ వేసుకోవటం మొదలుపెట్టాడు. అమ్మ అర్థమవుతుంది మీకు? ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదులు మన దగ్గరకు వచ్చేసినప్పుడు వాడు ఎట్టవుతుందో తెలుసా, వాడు ఉగ్రవాది అన్నట్టుగా రాడు. వాడు మన సైనికుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడో ఆ డ్రెస్ వేసుకొని మన మధ్యలోకి వచ్చి ఉంటాడు. సెల్యూట్ సార్ అని అనుకో, ఈడేమనుకుంటాడు, ఓహో ఈడు మనవడేమో అనుకుంటాడు. కానీ ఈడెవడో వచ్చింది, ఈడు శత్రువుడు, వెరీ గుడ్. ఈడెవడీడు శత్రువు. ఈ శత్రువు లోపలికి వచ్చేసిండు, కనిపించేటటువంటి శత్రువయుడు. ఇంకా ఒకటి చెబుతాను, ఇంకా ఈ ఆ తర్వాత కాలంలోనే అమెరికా ఒక దేశంతో యుద్ధం చేసిందండి, వియత్నాం అనేటటువంటి ఒక దేశంతో యుద్ధం చేసి ఒక డ్రెస్ కనిపెట్టింది. అమ్మా అమెరికా క్రిస్టియన్ కంట్రీ, దరిద్రులు. అమ్మా ఆ కంట్రీ వాళ్ళు ఏం చేశారంటే ఒక యుద్ధం ఒక డ్రెస్ కనిపెట్టారు. కెమోఫ్లాగ్ అని అంటారు ఆ డ్రెస్. ఆ డ్రెస్ పేరేంటంటే కెమోఫ్లాగ్ అంటారు. అంటే ఆ డ్రెస్ ఏంటంటే మనం చెట్లు ఉన్నాయి అనుకోండి యుద్ధం చేసే ప్లేసులలోని, వీడు కరెక్ట్గా డ్రెస్ వేసుకొని అక్కడ పోయి నిలబడితే వీడు చెట్టులాగే కనపడతాడు. అర్థమైందా? గడ్డి ఉందనుకోండి అమ్మా, గడ్డి ఉందనుకోండి, వీడి నెత్తి నిండా గడ్డే ఉంటుంది, ఒంటి నిండా లోపలేమో ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు, పైన మాత్రం ఏం వేస్తాడు, గడ్డికి సంబంధించినటువంటి డ్రెస్ పైన వేసేస్తాడు. ఓసర్ వెళ్ళి తెలుసుగా మీకు, అమ్మా విన్నారుగా, ఒసరువెల్ అనేటటువంటిది మన దగ్గర దాన్ని ఏమంటారు, తొండ, తొండ. ఈ తొండ ముదిరి ఒసరువెల్ అయిద్దంట. ఈ ఒసరువెల్లికి తొండకు తేడా ఏంటంటే తొండ అది ఒకే రంగులో ఉంటుంది సచ్చిందాక, కానీ ఒసరువెల్ అలా ఉండదు. ఒక చెట్టు మీదకి పోయింది అనుకోండి అది పచ్చగా ఉండి ఇది పచ్చగా మారిద్ది. చెట్టు కనుక ఒక టేక్ కలర్లో ఉందనుకోండి ఇది కూడా టేక్ కలర్లో మారిపోద్ది. అక్కడ ఒసరువెల్ ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. అలానే ఈ డ్రెస్ వేసుకున్నటువంటి సైనికుడు చెట్ల మధ్యలో అలా నుంచుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, వీడు లేడేమో అని అనుకొని గన్ను తీసుకొని పోతే వాడు ఏం చేస్తాడు, మాటు వేసి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి దెబ్బకు చంపేయటం అనేది జరుగుతుంది. ప్రియమైన వారు అంటే బాగా గమనించాలి, శత్రువు కనిపించకుండా యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి తెలివితేటలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయో తెలుసా మనుషులకు? ఈ తెలివితేటలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, కంటికి కనిపించినటువంటి ఒక యుద్ధాన్ని ఈ భూమి మీద ప్రకటించాడండి ఒక శత్రువు. ఆ శత్రువే ఇదిగో నీ శత్రువు, నా శత్రువు, మనందరి శత్రువు అపవాది అనేవాడు. ఎవడాడు అపవాది? పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 వచ్చిన చూడండి, ఒక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ప్రకటన గ్రంథము 12:2 ఎక్కడ తిరుగుతున్నాడు వీడు, అమ్మా మనకెప్పుడు కనపడలేదే అని అనుకుంటే వాడు ఎక్కడికి వచ్చాడో కూడా చెబుతున్నారండి. అమ్మా ప్రకటన గ్రంథము 12:12 అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని అన్నారండి. ఎప్పుడన్నా మీకు కనపడ్డాడా అమ్మా అపవాది అనేవాడు ఎక్కడికి వచ్చేసాడంట? ఈరోజు మీరు బాగా గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు చెబుతానమ్మా, మీరు బాగా ఆలోచించాలి అమ్మా, బాగా ఆలోచించాలి. అసలు వీడికి మనకి ఏంటండి గొడవ? ఈడి సొమ్మేమన్నా మనం కొట్టేసినమా అమ్మా? ఈడితో ఎప్పుడన్నా సరే కుస్తీ పట్టామా? ఈడితో ఏ రోజన్నా మనం యుద్ధానికి ఏమైనా దిగామా? కానీ ఈడికి మనకు శత్రుత్వం ఉందని దేవుడు మనకు రాయించాడు. ఎందుకు ఎక్కడ జరిగింది ఈ యుద్ధం? అసలు ఎందుకు ఈడికి మనకు ఉన్నటువంటి ఈ శత్రుత్వం? ఈడు మనకేమంట విరోధి అని రాశారండి.
ఈ విరోధి అయినటువంటి అపవాది ఇతనికి మరియు మనకి ఉన్నటువంటి విరోధత్వం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే పరలోకంలో ఆల్రెడీ ఒక యుద్ధం అనేది జరిగిందండి. పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు మనందరికీ తెలిసినటువంటి అంశం. అమ్మా దేవాది దేవుడు ఎవరు? మనల్ని కన్న తండ్రి, మనల్ని కన్న తండ్రి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు యేసు ప్రభువుల వారు. యేసు ప్రభువుల వారి కోరిక మేరకే సమస్తం భూమి మీద ఉన్నవి కానివ్వండి, పరలోకంలో ఉన్న కానివ్వండి, ఏమో పాతాళంలో ఉన్న కానివ్వండి, ఏవైనా సరే ఆయన లేకుండా కలగలేదు. అలాంటిది పరలోకంలో దేవదూతలు చేయబడ్డారు. దేవదూతలకు ఒక పనిని దేవుడు నిర్ణయించాడు, ఒక అధికారాన్ని దేవుడిచ్చాడు. ఏ అధికారం అయితే ఇచ్చేశాడో ఆ అధికారంలో ఉండటానికి ఇష్టపడలేదండి వాడు. పరలోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మీకు చెబుతున్నాను. వాళ్ళు వాళ్ళకి ఏ అధికారం అయితే ఇచ్చారో దేవుడు అమ్మా దూతలని, దేవదూతలని కొంతమందిని, వాళ్ళల్లో చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. అందులోని కెరూబులు అనేవాళ్ళు ఉన్నారు, శరాపులు అనేవాళ్ళు ఉన్నారు, అమ్మా మా ప్రధాన దూతలు అనేవాళ్ళు ఉన్నారు, మహాదూతలు అనేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర కూడా చాలామంది ఉంటారు కదండి, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, తర్వాత పోలీస్ ఆఫీసర్లు ఉంటుంటారు, చాలామంది ఎంఆర్ఓలు ఉంటారు, అమ్మా తర్వాత విఆర్ఓలు ఉంటారు, చాలా అంటే పైనుంచి ఎలాగైతే క్యాడర్ ఉంటుందో దేవదూతలలో కూడా ఈ క్యాడర్ ఉందండి. ఈ క్యాడర్లోనే ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, సింహాసనం, దేవుడు కూర్చున్న సింహాసనం చాలా గొప్పది. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి చూసి వీళ్ళల్లో ఒక ఆలోచన వచ్చిందండి. వీళ్ళల్లోని ముఖ్యంగా ఒక కెరూబు, కెరూబు అంటే దేవదూతలలోనే పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఆ దేవదూతకి ఒక ఆలోచన వచ్చింది, ఈ సింహాసనాన్ని కొట్టేస్తే పోలే. ఏంటది అమ్మా? మీరు జనరల్గా ఆలోచించండి, మీరు ఆఫీస్కి వెళ్తారు, ఫస్ట్సారి ఏదైనా సరే ఉద్యోగం లేనప్పుడు దండాలు దశకాలు పెడతారు, ఏదో ఒకటి చిన్న ఉద్యోగం అయినాయండి అయ్యా, చిన్న ఉద్యోగం అయినాయండి అయ్యా అని అంటారు. అమ్మా అంటారా అనరా? అంటారు. తీరా ఉద్యోగం లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమనుకుంటారు, మీ యజమానుడు కనుక బాగా లాభాలు వస్తాయి అనుకోండి, అప్పుడేమనుకుంటారు, వీడు బాగా లాభాలు సంపాదిస్తున్నాడు, ఏదో ఒకరోజు ఈ సీటు కొట్టేస్తే పోలే. ఆలోచన చేస్తారా లేదా? ఈ ఆలోచన ఎవరిదన్నమాట? మీ బిగ్ బ్రదర్ అపవాదిది. ఓకేనా? వాడు కూడా ఎవడి మీద ప్లాన్ వేశారు, వాడు లోపల ఉన్నట్టు అందరిని మీటింగ్ పెట్టేశారు. మీటింగ్ పెట్టి పరలోకమున్నటువంటి ఆ తండ్రి సింహాసనాన్ని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. అది మనసులో అనుకున్నాడు. మనసు ఈ సంగతి దేవుడికి తెలుసా తెలియదమ్మా? ముందే తెలిసి ఉండాలి కదా. దేవుడు అంటే ఏంటిది? భవిష్యత్తును తెలిసినటువంటి వాడే కదా. దేవుడికి తెలుసా? తెలుసు, అంతా తెలుసు. సాతానుడు అనేవాడు ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఇంకా అంతమటికి ఆదాము అవ్వలు భూమి మీదకి రాలేదు, గుర్తుంచుకోండి. రాకముందు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దేవుడు అన్నీ చూశాడు. వాడి మనస్సులో ఈ ఆలోచన వచ్చింది. వచ్చిన దాన్ని బట్టి దేవుడు ఒక ఆలోచన చెబుతున్నాడండి. చూడండి, యోధా పత్రిక 6వ వచనం, ఒకసారి చూడండి 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు అని అన్నారండి. వాళ్ళకి ఏ జాబ్ అయితే దేవుడిచ్చాడో, పరలోకంలో దేవుడు ఏ జాబునైతే వాళ్ళకి ఇచ్చాడో, అమ్మా ఆ మాట అంత క్లియర్గా ఉందో చూడండి అక్కడ. తమ ప్రధానత్వమును నిలుపుకొనక దేవుడిచ్చినటువంటి ఆ స్థానంలో ఉండటానికి లిస్ట్ పడలే. ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నారు? దేవుని కంటే పై స్థానంలో ఉండాలి. దేవుడు కూర్చున్న సింహాసనం కంటే కూడా హెచ్చైనటువంటి సింహాసనం వేసుకోవాలి. ఆయన్ని తక్కువగా చేయాలి. ఆయన సింహాసనాన్ని కొట్టివేసి వీళ్ళే ఒక సింహాసనాన్ని అక్కడ స్థాపించాలి అని అనుకుంటున్నారండి. అందుకే దేవుడు అంటున్నారు, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచినటువంటి దేవదూతలు అని అన్నారండి. అంటే దేవదూతల్ని ఎప్పుడైతే తమ స్థానంలో ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకోకుండా, ఏమా దాన్ని ఏమంటారు, ఇంకా దుర్బుద్ధి అని అంటారు. ఏమంటారు? దురాశ అని అంటారు. దురాశ దుఃఖానికి. దురాశ అంటే చెప్పండి మీరు. దురాశ అంటే ఏంటంటే, అమ్మా ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం చెబుతాను. 1 లక్ష రూపాయలు కావాలి. 1 లక్ష రూపాయలు కావాలి అంటే నువ్వేం చేయాలా? కష్టపడాలి, ఎలాగైనా కొట్టేయాలి, ఎలాగైనా సంపాదించాలి అని అనుకుంటూ చూసావా? అలా కాదు, కష్టపడాలి. అది ఎలాగో? న్యాయబద్ధంగా కష్టపడు, సంపాదించుకో. కానీ ఒళ్ళమ్మి సంపాదిస్తా, లేకపోతే మా ఆయన తాకట్టు పెట్టి సంపాదిస్తా, లేకపోతే అమ్మా ఎదుటోని ముంచి సంపాదిస్తా అని అంటే దాన్ని ఏమంటారు? దురాశ అని అంటారండి. వీడు కూడా, వీడు దురాశపరుడు అండి. వీడు దురాశపరుడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుని సింహాసనాన్ని ఆశించి అమ్మా
వాడి గురించి చాలా పవర్ఫుల్ మాటలు దేవుడు రాశారండి. ఒకసారి చూద్దామా. ఇంకా యెహెజ్కేలు గ్రంథంలో కూడా, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండమ్మా. ఏమంటున్నారు? అభిషేకము నొందినటువంటి కెరుబు అంటండి వీడు. అపవాది అనేవాడంట దేవుడే అభిషేకం చేశాడంట. దేవుడే అభిషేకిస్తే ఉన్నటువంటి అంత గొప్ప పదవిలో ఉన్నవాడికి ఏముంది? అభిషేకము నొందిన కెరూపువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీ ఉంటివి, నీవు సంచరించుచూ ఉంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని నిన్ను నేను నియమించుకున్నాను ఒక పని కోసం. నీకు నేను ఒక ఉద్యోగం ఇచ్చేశాను, నీకు నేను ఒక స్థానాన్ని ఇచ్చేశాను. ఆ స్థానం వద్దనుకుంటున్నావు. ఆ స్థానం వద్దనుకోవటమే కాకుండా ఏం చేస్తున్నావు? ఏకంగా నా స్థానాన్నే కావాలని కోరుకుంటాను. అమ్మా, నా స్థానాన్నే కావాలని కోరుకున్నా, అది తప్పు, అది తప్పు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నవాడు. ఒకప్పుడు మంచిగానే ఉన్నాడంట. అమ్మా, ఒకప్పుడు ఎలా ఉన్నాడంట? మంచిగానే ఉన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమైంది? అయితే నీకు కలిగినటువంటి విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. కనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచి ఆశ్రయముగా ఉన్న కెరూపు కాలుచున్న రాళ్ల మధ్యను నీవిక సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని అని అంటున్నారండి. అమ్మా, మీరు బాగా గమనించాలండి. ఇంకా ఇంకా అసలు వీడి గురించి అక్కడి నుంచి నెట్టేస్తే దేవుడు ఎక్కడికి వచ్చి పడ్డాడో కూడా యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథము చాలా బాగుంటుంది. బైబిల్ చదువుతూ ఉంటుంటే అమ్మా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్, ఇది మీకు తెలియకుండా కనుక మేము గుడికి పోతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, హల్లెలూయ స్తోత్రం అని కనుక సందాలు వేసేసేసి మాకు పరలోకం వచ్చిద్దిలే అని అనుకుంటే నిన్ను పొడవాల్సిన చోట వాడు ఆల్రెడీ పొడుస్తూనే ఉన్నాడు. ఆ సంగతే నీకు ఇంకా అర్థం కావట్లేదు. అర్థమవుతుందా మీకు? వాడు ఆల్రెడీ మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడని దేవుడు రాసేసాడు. అసలు శత్రువు ఎవడో ఇప్పుడు మీరు యుద్ధానికి పోయేటోడికి ఏం తెలియాలి చెప్పండి? మీరు మిమ్మల్ని అందరిని అడుగుతారు, యుద్ధానికి పోయేటోడికి ఏం తెలియాలి? అసలు యుద్ధం గురించి మనకెందుకండి అని అంటారు. అమ్మా, యుద్ధంలో మీరు ఉన్నారో లేరో కూడా నేను చెబుతాను. అమ్మా, ఎంతమంది యుద్ధంలో ఉన్నారు? స్త్రీలు యుద్ధం చేయొచ్చా లేదా పురుషులు యుద్ధం చేయాలా అని అనుకునే చాలా డౌట్లు ఉన్నాయి. అమ్మా, క్రైస్తవ్యానికి తెలియవలసినటువంటి అత్యవసరమైనటువంటి మాటలండి ఈ మాటలు. అమ్మా, ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఆదివారం రాంగలోనే ఒక ఆశీర్వాదం, అమ్మా ఆదివారం రాంగలోనే ఒక ప్రార్థన, వచ్చి ఒకటే అడుగుతారు, ఒకటే మాట. ఏంటిది ఆ మాట? అయ్యా, నాకు ఇక్కడ నొప్పి, నాకు అక్కడ నొప్పి, నాకు ఆ అప్పులు ఉన్నాయి, నాకు ఈ అప్పులు ఉన్నాయి. ఎంతసేపటికి ఇయ్యేనా? అమ్మా, మీరు బాగా గమనించాలండి. అసలు ఎందుకు ఈ క్రైస్తవ్యంలోకి వచ్చామో మనకు అర్థం కావాలి. మన కంటికి కనిపించినటువంటి శత్రువు వేసే అగ్ని బాణాలను గమనించుకోవాలండి. మన జీవితాలు ఎలా ఆరిపోతున్నాయో ఈ భూమి మీద మనకు అర్థం కావాలి. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలో దేవుడు అసలు అపవాది అనే వాడిని పరలోకంలో ఎక్కడో యుద్ధం జరిగితే మీ మధ్యకు పంపించడం ఏంటండి? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు మీ మధ్యకు ఎందుకు పంపించాడు? మన మధ్యకు ఎందుకు దేవుడు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఆయన ఒక్క చిటికేస్తే సాతాను నిలా నేల కరపగలిగినటువంటి గొప్పవాడు, నాశనం చేయగలిగిన గొప్పవాడు. ఆయన చెయ్యకుండా, అక్కడున్న దూతలను చేయకుండా నీ మధ్యకు ఎందుకు పంపించాడు? నీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? బాగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండమ్మా. వాడి గురించి చెబుతున్నారండి దేవుడు. దేవుడు ఎన్ని మెలకువలు రాయించారో ఆ మెలకువలు ఏది మన కంటికి కానీ మన మనోనేత్రాలకు కానీ మన మైండ్లోకి ఎక్కకుండా ఈరోజు ప్రపంచమంతా వాడే ఆవరించున్నాడండి. అందుకోసం ఏమంటున్నారు? తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అని దేవుడు అడుగుతున్నాడండి. అని అసలు ఎందుకు భూమి మీదకు వచ్చాడో, అసలు ఎందుకు పరలోకంలో వారికి స్థానం లేకపోయిందో, వారు ఎందుకు పాపం చేసేసారో ఇక్కడ రాస్తున్నారండి. ఏంటి ఆ పాపం? దేవదూతలు చేసినటువంటి పాపం ఏంటి అని అంటే ఇక్కడ రాస్తున్నారు. వాడి మనసులో అనుకుంటున్నాడంటమ్మా. ఏమంటున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అమ్మా,
మీకు మీరు బాగా గమనించాలి, వాడు వాడు మనసులో ఏమనుకుంటున్నాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఆ రెండోది దేవుని నక్షత్రములకు పైగా నా సింహ అంటే దేవుని సింహాసనం కంటే పై సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నట్ట. అంటే వాడు పై సింహాసనం మీద కూర్చుంటే వాడి కాళ్ళ దగ్గర ఎవరు కూర్చోవాలనుకుంటున్నారు? మన దేవుడు కూర్చోవాలా? అమ్మా, ఆయన చేస్తే ఈ సృష్టిలోకి వచ్చినటువంటి వీడు, ఆయన ఒక పని నిమిత్తము, ఆయన అమ్మా సేవ కోసం, ఆమె దేవుని బిడ్డలైనటువంటి మనకు పరిచర్య చేయటం కోసం పుట్టినటువంటి దేవదూతల మనసులో కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆలోచన అండి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో బా ఈక్వల్గా అంటండి. ఈక్వల్గా మన మీకు అర్థం కావడం కోసం మాట చదువు. మీ ఇంట్లో ఒక పని మనిషి వచ్చింది, నువ్వు దర్జాగా కాలు మీద కాలేసుకొని అమ్మా మంచిగా వీల్ చైర్లో కూర్చొని ఇలా ఊగుతావు అన్ను, ఎదురుగా నుంచుంది, ఎదురుగా నుంచొని అమ్మా ఒక్కసారి కనుక ఆ సింహాసనం కంటే కూడా ఇంకా పైన ఇంకొకటి పెద్దదేస్తా అని అంటే నువ్వేమంటావు? అదే కాలుతో పెట్టి తన్నావు బయటికి. అమ్మా తంతారదా లేదా, మంచిదంటారా మంచిది కాదంటారా? మంచిదేనా? మీ వాళ్ళని దన్నాలా వద్దా? మరి అలాంటి దుర్వాలోచన చేస్తే, దురాలోచన చేస్తే ఏమని చేయాలి వాళ్ళని చెప్పండి? అమ్మా నాకు, అమ్మా నన్ను నాకు ఉద్యోగం ఇచ్చేశారు, మీ ఇంట్లో నాకు మంచి స్థానం ఇచ్చేశారు, నమ్మకంగా ఉందనుకోండి ఎంత మంచి అవకాశం ఇస్తారో తెలుసు ఆ ఇంట్లో వాళ్ళు. అమ్మా ఇదిగో మాకు, మా ఫస్ట్ నుంచి కూడా మాకు మంచిగా అన్నం వండి పెడతాను, బట్టలు ఉతుకుతాం, అన్నీ చేస్తాను, మా ఇంట్లో ఒక పెద్ద దిక్కులాగా ఉన్నాం, ఇదిగో మేము బయటికి వెళ్తున్నాం, తాళాలు నమ్మకంగా ఇచ్చేస్తారండి, చాలా నమ్మకంగా అనుకుంటే. ఒకవేళ కనుక ఏమో దొంగదనుకోండి, దొంగదనుకోండి ఏం చేస్తారు? ఆమె ఎప్పుడు ఇంట్లోకి వచ్చిద్దా, ఎప్పుడు పోద్దా అన్నట్టుగా అక్కడే తిరుగుతారు. అర్థమవుతుందా? నమ్మకం కొన్నారనుకోండి, పని వాళ్ళు అయినా సరే, వాచ్మ్యాన్ ఉంటాడు అనుకోండి, వాచ్మ్యాన్కి కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కోటీశ్వర్లు తాళాలు ఇచ్చిపోతారు. ఎందుకు? హే మా ఇంట్లో నమ్మకమైనటువంటి సేవకుడు ఇతను, నమ్మకమైనటువంటి వాడు. నమ్మకాన్ని కోల్పోయారండి వీళ్ళు, దేవదూతలు నమ్మకాన్ని కోల్పోయారు. పైగా ఎవరి సింహాసనాన్ని? దేవుని సింహాసనాన్ని. దేవునికి నువ్వేమవుతావు? నువ్వేమవుతావు దేవునికి? నువ్వెవరు? నువ్వు నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. మీ నాన్న గురించి, మన తండ్రి గురించి చెప్పబడినటువంటి మాట, మన తండ్రినే సింహాసనం మీద నుంచి నెట్టేసి వాడు కూర్చోవాలనుకుంటే ఆయనకు పుట్టిన ఏ ఒక్కరికైనా రక్తం ఏం కావాలా? మరగాల. ఎవరి మీద? విచిత్రం ఏంటంటే సాతాను మీద మరగటంలే, ఆయన మీద మరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కడికి. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే వీడు అలా మనల్ని మార్చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన తండ్రి మీదకు మరుగుతుందండి. నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ కడగండ్లు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ దుఃఖాలు, నువ్వు ఎక్కడున్నో దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు జరుగుతుంది అని అంటున్నారు. కానీ అసలు ఇవన్నిటికీ కారకుడైనటువంటి వాడు మాత్రం నీ కంటికి కనబడకుండా నీ తండ్రిని, నీ తండ్రి ఎడల చేసిన ద్రోహాన్ని నీకు అర్థం కాకుండా చేసి నీ నోటి ద్వారానే నీ తండ్రిని దూషించే పరిస్థితి తీసుకొస్తున్నాడంటే ఎంత దారుణంగా మోసపోతున్నామమ్మా. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? అమ్మా అర్థమవుతుంది కదా. ఇంకా వాడి గురించి ఏం చెబుతున్నారు మన తండ్రి? మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనస్సులో అనుకుంటివి కదా, నీవు మనస్సులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఎక్కడికి పడేశారంట? పాతాళంలో నరకం అనేది ఎవరి కోసం సిద్ధం చేయబడింది? వాడి కోసం, వాడి అనుచరుల కోసం. అమ్మా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సంఖ్య ఎంతో మనకు తెలియదు, కానీ వాడి మాటను నమ్మి మోసపోయి దేవుని మీదకు తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలు మూడవ భాగం అంటండి. అంటే ప్రతి 10 మందిలోని 3, ప్రతి 100 మందిలో 33 మంది, ప్రతి 10,000లోని 3.5 వేల. ఎంత అంటే ఇంతమంది దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. వీళ్ళందరి మనసులో ఏంటది? ఒకడు నాయకుడిగా ఉన్నాడు, వాడే అభిషేకము నొందినటువంటి కెరూబు, వాడే అపవాది సాతాను. ఆ సాతానుకు ఉన్నటువంటి ఆలోచన ఏంది అని అంటే ఈ సింహాసనాన్ని కాజేయాలి, ఈ సింహాసనం కంటే పైన ఒక సింహాసనాన్ని నేను హెచ్చించుకోవాలి, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి, ఈయన పరలోకంలో లేకుండా చెయ్యాలి ఈ ఆలోచన. అందుకోసం దేవుడు ఏం చేశాడు? దేవుడు యుద్ధం చేశాడా? ఇప్పుడు మీరు బాగా గమనించాలండి. ఇంత జరుగుతున్నా కూడా దేవుడు అసలు రంగంలో దిగలేదండి, మీరు బాగా గమనించాలి. దేవుడు యుద్ధం డైరెక్ట్గా చేయటం లేదు, దేవుడు చెయ్యడు కూడా. అప్పుడే కాదు ఇప్పుడు కూడా యుద్ధం చెయ్యడు.
ఎందుకు యుద్ధం చేయడు మీరు చెప్పండి? ఆ రోజు దేవుడికి ఏమైనా భయమా ఏంటంటే? అమ్మా దేవుడికి ఏమైనా భయమా? దేవుడు పవర్ లేదా? ఉందిగా, అంత పవర్ ఉంది. అమ్మా దేవుడు చేయగలడు, అయినా యుద్ధం చేయలేదు. ఎవరితో చేయించాడు? అక్కడ ఉన్నటువంటి కేవలం కొంతమంది దేవదూతలను ఇచ్చేసేసి వాడిని నాశనం చేయలే, పూర్తిగా నరకంలోకి పంపించేశాడు. ఆ పాతాళంలో కొంతకాలం బందీ చేశాడు. బంధించేసి మళ్ళీ ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి, మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళ్ళపు చెవి గల ఒక దేవదూత పరలోకములో నుండి దిగివచ్చుట చూసి తిని అతడు ఆది సర్పమును అని అన్నారు. ఆది సర్పం అంటే ఆదాము అవ్వలు, మన తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలను మోసగించారు. ఎలా మోసగించేశాడు? అమ్మా వాడు ఎలాంటి వాడంటే, అమ్మా వాడు ఎలాంటి వాడు ఇంకా మీకు బాగా చెబుతాను ఇంకా. అమ్మా వాడు ఎంత దరిద్రుడంటే, వాడు సర్పరూపంలో వచ్చి మోసం చేశాడు కాబట్టి ఇక్కడ అంటున్నారు. ఏమంటున్నారు? అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, 1000 సంవత్సరాలు అంటే సుదీర్ఘమైనటువంటి కాలం అని అర్థం. అమ్మా 1000 అంటే 1000 అని అనుకోవద్దు. అమ్మా 1000 సంవత్సరాలు నువ్వు వర్ధిల్లయ్యా అని అంటే నువ్వు బతుకుతావు 1000 సంవత్సరాలు. అమ్మా ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? 60 70 అని మనం అనుకుంటున్నాం. రేపు ఏమైపోతావో తెలియదని దేవుడు అంటున్నాడు. చూసారా? అమ్మా అవునా కదా, 1000 అని అంటే అర్థం ఏంటది? లాంగ్ టైం అని అర్థం, సుదీర్ఘమైనటువంటి కాలం అని అర్థం. ఇక్కడ వాడిని ఏం చేశారంట? 1000 సంవత్సరంలో గడుచు వరకు ఇక పడవేసి దానికి ముద్ర వేసను అని తర్వాత ఒక మంచి మాట రాశారు చూడండి, అటు పెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడేవాళ్ళను అని అన్నారు. కొంచెం కాలం అంట విడిచిపెట్టబడిను. అక్కడ నుంచి విడిచిపెట్టబడినటువంటి వాళ్ళని 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇక్కడ డైరెక్ట్గా రాశారండి దేవుడు. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. 7వ వచనం నుంచి 10వ వచనం చూద్దాం డైరెక్ట్. మీరు 7 నుంచి ఇంటి దగ్గర చదువుకోండి, 10వ వచనం డైరెక్ట్ చూద్దాం. మరియు గొప్ప స్వరము పడద్రోయబడి ఉన్నాడు అపవాది, పడద్రోయబడి ఉన్నాడు. మొదటిది అమ్మ పడద్రోయబడి ఉన్నాడు. రెండవది 12వ అధ్యాయంకి వచ్చేసరి, 12వ వచనానికి వచ్చేసరికినే దానిలో చివరి మాట ఏమంటున్నారని కనుక జాగ్రత్తగా చూస్తే 13వ వచనానికి, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి అని అంటున్నారండి. ఎక్కడ పడద్రోయబడిందంట? భూమి మీద పడద్రోయబడిను. 9వ వచనం, మరలా 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆ అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది ఎక్కడ పడద్రోయబడిందంట? భూమి మీద పడద్రోయబడిను అని ఉందండి. ఏమండి భూమి మీద ఎవరుంటారు? ఆదామవలే ఉండేది. ఆదామవల దగ్గర నుంచి మనుషులందరూ మనమే ఉంటాం. వెరీ గుడ్. అమ్మా ఎవరుంటాం? ఎక్కడ పడద్రోసాడంట దేవుడు? భూమి మీద మనం ఉంటానన్న సంగతి దేవుడికి తెలియదా? తెలుసు కదా. తెలిసి ఎందుకు పడేశాడు? అమ్మా మొదటిది దేవుడు యుద్ధం చెయ్యడు. అర్థమవుతుంది అందరికీ? దేవుడు యుద్ధం చెయ్యడు. ఎవరి మీద? సాతానుడి మీద యుద్ధం చెయ్యడు. పరలోకంలో ఉన్న దేవదూతల యుద్ధం కొంతకాలమే చేశారు. అది కూడా పరలోకంలోంచి గెంటి వేయటం కోసం చేశారు. పరలోకంలోంచి నెట్టేశారు. నెట్టేసిన తర్వాత వాణ్ణి పాతాళంలో నరకంలో కొంతకాలం ఉంచి భూమి మీదకు పడద్రోశారండి. భూమి మీదకు పడద్రోశారు. మొదటిది దేవుడు ఎందుకు యుద్ధం చేయడు అని అంటే, మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను అమ్మా, నాతో సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడా? అంత దమ్ముంది ఆయనకి అని నేను అన్నాను అనుకోండి, మీరేమంటారు? వీడికి బ్యాటే పట్టడం రాదు, అసలు క్రికెట్లోనే దేవుడు అని పేరు తెచ్చుకున్నాడు ఆయన, ఆయన కనుక నాతో ఆడితే ఏమైద్ది? ఏమైంది చెప్పండి? ఆయన పరువు బాధ్యత ఫస్ట్, ఆయన పరువు బాధ్యత అంతే కదా. అలాంటి వాడు వచ్చి చేస్తాడా? అమ్మా చేయడం, యుద్ధం చేయడం, ఆయన పరువు బాధ్యత. పరలోకంలో ఉన్నటువంటి దేవునికి సాతానికి సంబంధం లేదండి. సాతానుడు అంత పవర్ఫుల్ కాదు. ఎవరితో పోలిస్తే? దేవునితో పోలిస్తే. నీతో పోలిస్తే?
చాలా పవర్ఫుల్. మనతో పోలిస్తే వాడు చాలా పవర్ఫుల్, కానీ దేవుడితో పోలిస్తే పవర్ చాలా తక్కువవాడు. కాబట్టి దేవుడు అంతటి గొప్పవాడు, వీడి మీద యుద్ధం చేస్తే ఎవరు పరువుపోద్ది? దేవుని పరువుపోద్ది. కాబట్టి యుద్ధం చేయడం మొదటిది. రెండోది, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు, ఆ దేవదూతలతో కూడా యుద్ధం చేసి వీడిని అప్పటికప్పుడే నాశనం చేయొచ్చు. నాశనం చెయ్యలేదు. నాశనం చెయ్యకపోగా ఎవరి దగ్గరకు పంపించాడు? భూమి మీదకు పడద్రోశారు. ఎవరెవరు పడద్రోయబడ్డారు? మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. అది భూమి మీద పడద్రోయబడిను దాని దూతలు దానితో కూడా. ఎవరెవరు వచ్చారమ్మా? వాడు ఒక్కడే రాలేదు. వాడు సర్వాంతర్యామి కాదు. అందరికి అర్థమవుతుంది కదా సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటిది? ఒకే టైంలో అన్ని వేళలా ఉండటం, అది సర్వాంతర్యామి యొక్క లక్షణం. ఆ సర్వాంతర్యామి ఎవరు? దేవుడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ఉన్న పవర్ ఏంటి అని అంటే, ఆయన ఎట్ ఏ టైం ఒకే రెప. నేను ఇక్కడ ఉన్నానమ్మా, నా కుటుంబం బెంగళూరులో ఉంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక నేను పోతే తప్ప, ఫిజికల్గా పోతే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారనే తెలిసింది. కానీ ఇక్కడ నుండి నేను అక్కడ వాళ్ళని గమనించలేను. అర్థమవుతుందా? కానీ దేవుడు ఒకేసారి ప్రపంచం అన్ని లోకాలకి, పరలోకం, పాతాళం, భూలోకం, ఏ లోకాలనైనా సరే ఒక్కసారిగా కూడా ఆయన సర్వాంతర్యం అన్నిటిని చూడగలుగుతాడు. అంత శక్తిమంతుడు దేవుడు. సాతానుడు సర్వాంతర్యామి కాదు, సర్వాంతర్యామి కాదు. ఇప్పుడు సాతానుతో పాటు ఎంతమంది వచ్చేశారు? సాతానుడు వచ్చేసాడు, వాణి దూతలు కూడా వచ్చేసారు. ఈ దూతలలో కూడా చాలా క్యాడర్ ఉంది, మీరు బాగా గమనించాలి. వాడు అన్ని చోట్ల తిరగడు కాబట్టి వాడు ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచం అంతా కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. నీకో నువ్వు ఒక్కదాని ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఫోన్ బట్టంగలోనే నువ్వు ఫోన్లో ఏం చూడాలో వాడే డిసైడ్ చేస్తాడు. అర్థమవుతుందా నీకు? నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావో మీ ఇంట్లో ఉన్న మీ అమ్మకు తెలియదు, కానీ వాడికి ఆల్రెడీ తెలుసు. ఎందుకు? వీడికి ఒక నెట్వర్క్ బిల్డప్ చేసేసిండు ఇక్కడ నుంచి. వాడితో పాటు ఎవరెవరు వచ్చారంట? దూతలు కూడా వచ్చారంట. ప్రియమైన దేవుని, ఎందుకు భూమి మీదకు వచ్చేసారు అని అంటే, ఇదిగో దేవుని పక్షాన, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా భూమి మీద ఆయన స్వరూపాన్ని, అమ్మా, ఆయన స్వరూపాన్ని సంతరించుకొని భూమి మీదకు వచ్చినటువంటి దేవుని కుమార్తెవైన, దేవుని కుమారుడవైన నువ్వు వాడితో యుద్ధం చేయాలని, వాడిని ఓడించటం కోసమే దేవుడు ప్రపంచ మానవాళిని భూమి మీదకు పంపించాడండి. ఇది ఎంతమందికి తెలుసు? మనం ఎందుకు వచ్చామో తెలుసా? దేవుని పక్షాన అపవాది మీద యుద్ధం చేయటం కోసమే వచ్చేసాము. ఈ యుద్ధంలోని ఇదిగో ఆ యుద్ధం అనేది ఆదాము అవ్వల కాలం నుంచి ప్రారంభమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ప్రారంభమైనటువంటి యుద్ధం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇదిగో దేవుని పక్షాన, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా, ఆయన పోలికగా, ఆయన స్వరూపాన్ని ధరించుకున్నటువంటి నువ్వు నేను యుద్ధం చేయటం కోసం భూమి మీదకు వచ్చావన్న సంగతి ప్రపంచంలో చాలామందికి తెలియదండి. ఆ యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైంది. ఎప్పుడు? ఆదాము అవలు ఏ రోజైతే ఏదేను వనంలో ఉన్నారో అప్పుడే యుద్ధం ప్రారంభమైంది. బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ యుద్ధంలోని ఓటం అనేది దేవుడు, ఏ దేవుడైతే అపవాది ముందుకు పెట్టాడో, అప్పటికి దేవుడు చేసినటువంటి కష్టం మామూలుగా లేదమ్మా. మీ అందరికీ తెలిసినటువంటిది, దేవుడు చాలా కష్టపడ్డాడు. ఈ ప్రకృతిని కలిగించాడు, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని సిద్ధంపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి ఆ సమస్తాన్ని కూడా అనుభవించి, ఇదిగో మీరు అధికారం పొందండి, దేవుడు అధికారం ఇచ్చేశాడు అమ్మా. మనం ఎలాగైతే పత్రాలు రాసిస్తామో, దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆదాము అవలకు, ఇది మొత్తం మీదే ఏలండి. ఆది కాండం మొదట అధ్యాయం ఒక మాట చూడండి, ఆయన పలుకుతున్నటువంటి మాట. ఆది కాండము మొదటి అధ్యాయము 27వ వచనం. అంతకుముందు కనుక మీరు చూస్తే దేవుడు చేసిన సృష్టి చాలా మంచిది 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 అని చెప్పిన దేవుడు, ఆ మంచిదైనటువంటి సృష్టిలోనికి దేవుని బిడ్డలను, ఆదాము అవ్వలను పంపించి వాళ్ళ గురించి చెబుతున్నటువంటి మాట అండి. ఏమంటున్నారు? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దానిని ఏం చేయమంటున్నాడమ్మా? లోపరుచుకోండి, లోపరుచుకోండి, అది మొత్తం మీరు లోపరుచుకోండి. నెక్స్ట్, ఇంకా సముద్రపు చేపలను
ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడు ఏలటం అంటే అర్థం ఏంటిదమ్మా రూల్ చేయమని అర్థం రూల్ అమ్మా ఇప్పుడు ఆంధ్రాని ఏలేది ఎవరు జగన్ గారి ప్రభుత్వం అమ్మా ఎవరు జగన్ గారి ప్రభుత్వం ఈ ప్రపంచాన్ని ఏలండి ఈ ప్రపంచానికి అధికారులు ఎవరు అన్నాడు అమ్మా మీరే ఆదామావలు ఎవరు వాళ్ళకి చెబుతున్నాడు మీరే మీరు ఏలండి నేను ఇచ్చేసిన సంతకం పెట్టేసి మీకు పవర్ ఇచ్చేసిన పట్టా ఇచ్చేసిన తీసుకోండి మీదే అధికారం మీరు ఏలండి అని అన్నారు విచిత్రం ఏంటంటే ఏ పట్టాలైతే దేవుని యద్ద నుంచి పొంది ఈ ప్రపంచాన్ని తమ హస్తగతం చేసుకొని ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా లోపరుచుకొని ఏ ప్రపంచాన్ని అయితే తమ అధికారం కింద ఉంచుకొని వాళ్ళు ఏలాలో వాళ్ళు ఏలకపోగా అపవాదికి పత్రాలను ఇచ్చేశారండి ఎవరికి ఇచ్చేశారు అపవాదికి ఇచ్చేశారు ఏకంగా అపవాదికి ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు లోకాధికారి వాడైపోయాడండి అంతకుముందు అధికారి ఎవరు దేవుడు ఇవ్వలేదు గుర్తుంచుకోండి దేవుడు ఇవ్వకముందే ఎవరు ఇచ్చేశారు ఆదాము అవ్వలే లోకంలో ఉన్నటువంటి సమస్త అధికారాన్ని ఎవరికి కట్టబెట్టేశారు వాడు డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరకు వచ్చాడండి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు అసలు యేసుప్రభు ఎందుకు వచ్చారో తెలుసా మొట్టమొదటిదే ఏ పత్రాలనైతే ఏ అధికారాన్నైతే ఆదాము అవ్వల యొద్ద నుంచి వీడు కొట్టేశాడో ఆ పత్రాలను మరలా ఆయన స్వతంత్రం చేసుకోవాలి మరలా తిరిగి తీసుకోవాలి ఇదిగో నా బిడ్డలు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఇవ్వటం కోసం ఆయన వచ్చాడండి మొదటిది అర్థమవుతుందా మీకు ఇక్కడ ఎప్పుడైతే ఆదాము అవ్వలు మోసగింపబడ్డారో ఆ రోజు ఒక ప్రవచనం రాయబడిందమ్మ ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రవచనం రాయబడింది చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి ప్రియమైన వారిలో 14వ వచనం అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నీవు శపింపబడిన దానవై నీవు నీ కడుపుతో ప్రాకుచు అంతకుముందు సాతానుడు అమ్మా అంతకుముందు సర్పం ఒక జంతువులాగా ఉండేది దానికి చాలా కాళ్ళు ఉండేది చక్కగా నడుచుకుంటూ పోయేది అర్థమవుతుందా మీకు అంతకుముందు చక్కగా నడిచేది అది ఆశ్చర్యంగా ఉందా నిజంగానే అమ్మా ఇందులో మాత్రానికి మీరు బాగా చదివితే అర్థమైంది ఏమంటున్నారు అంటే అక్కడ అంతకుముందు బాగా చక్కగా నడిచేది నడిచేప్పుడైతే ఈ జంతువు అయినటువంటి ఈ సర్పము ఒకప్పుడు జంతువు అయినటువంటి సర్పము అపవాదికి అవకాశం ఇచ్చేసేసి తన బిడ్డలను నాశనానికి ఇది కూడా సహకరించిందో దేవుడు అంటున్నారు ఈ సర్పంతోనే భూజంతువులన్నింటిలో నీవు శపింపబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు ఆ శాపం రాకముందు అది నడిచేది వచ్చిన తర్వాత అది ప్రాకటం ప్రారంభించింది ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు ఇక్కడ బాగా గమనించండి అమ్మా ఇక్కడ మంచి మాట అంటున్నారు ఏమంటున్నారు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అనే మాట ఉంది చూడండి అక్కడ మరలా చదువుతాను అన్నమాట అమ్మా భాష తెలిసినటువంటి కొద్ది చదువుకున్న వాళ్ళు బాగా మనసు పెట్టి ఆలోచించారు సింగులర్ వర్డ్ ఉపయోగిస్తున్నారు దేవుడు ఏకవచనం ఒక వ్యక్తి గురించి చెబుతున్నారు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఆమె సంతానమునకు ఆమె స్త్రీ సంతానంలో నుంచి ఒక ఆయన వస్తాడు వచ్చి ఏం చేస్తాడంట వైరము కలుగజేయుదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమను అంటే తలకాయ మీద పెట్టేసి తొక్కేయడానికి ఒక ఆయన వస్తాడు ఏం చేస్తాడంట తొక్కేయడానికి వస్తాడు అందుకోసమే ప్రియమైన దేవుని పిల్ల ఇదిగో ఆదాము అవ్వల యొద్ద నుంచి ఏ అధికారాన్ని అయితే దొంగిలించి ఈ లోకాధికారం మీద పెత్తనం చలాయిస్తున్నాడో యేసుప్రభువుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట చూద్దాం ఒక మాట చాలా బాగుంటుంది యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి వాడు పలుకుతున్నటువంటి మాట చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నారండి యేసుప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నారండి యేసుప్రభుల వారు ఎందుకు వచ్చేసారు యేసుప్రభుల వారు ఏ అపవాది వలలోనైతే వీళ్ళందరూ చిక్కుకొని పోయారో ఏ అపవాది మూలంగానైతే దేవుడు పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి ఈ బిడ్డలకు అధికారం ఇచ్చేశారో అధికారం కోల్పోయారో కాబట్టి ఆ అధికారాన్ని మరలా వాళ్ళకి అప్పచెప్పాలి అంటే ఇప్పుడు ఎవరు రావాలి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా ఏదో ఒక దెబ్బకి వాడి కాటుకు బలైపోతూనే ఉన్నాడు అపవాది కాటుకు బలైపోతూనే ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు అంతటి గొప్పవాడే రావాల్సిన పరిస్థితి వచ్చేసింది వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు యేసు ప్రభుల వారితో వాడు అంటున్నటువంటి మాట ఏంటి మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ
వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటిని నీకిచ్చేదను అని చెప్పగా, అమ్మా నీకిచ్చేదను అది నాకు అప్పగించబడింది అని అంటారండి లోకాసు వార్తలోకి వచ్చేసరికి. అది నాకు అప్పగించబడింది, అప్పగించబడింది, అప్పగించబడింది అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాలి, హే ఈ లోకాధికారం నీది కాదు, ఈ లోకం నువ్వు కలుగజేయలేదు, ఈ లోకం మీద నీకు ఎలాంటి ఆస్కారం లేదు అనాలగా. యేసుప్రభు మౌనంగా ఎందుకున్నారు తెలుసా, వాడు చెప్పింది నిజం, వాడు చెప్పింది నిజం కాబట్టి యేసుప్రభులు వారు సైలెంట్గా ఉన్నారండి, సైలెంట్గా ఉండి ఓకే లెట్స్ స్టార్ట్ గేమ్ మొదలు పెడదాం. అమ్మా మీకు బాక్సింగ్ తెలుసా, బాక్సింగ్ అని ఈ WWW అని ఒక బాక్సింగ్ ఉంటుందండి. అమ్మా చుట్టూ కూడా ఏముంటుందంటే ఒక మంచి వలలాగా పెట్టేస్తారు, కంచెలాగా ఉంటుంది అన్నమాట. ఇద్దరిని లోపలికి పంపిస్తారు, ఒక జడ్జి ఒకటి వెళ్తాడు లోపలికి. అర్థమవుతుందా మీకు, వెళ్ళినప్పుడు అది రింగ్ అంటారు అనమాట. రింగ్లోకి యేసు ప్రభువులు వారు సాతానుతో చెప్పినటువంటిదండి. 3.5 సంవత్సరాలు ఉంటాను రా బిడ్డ. ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఇదే నేల మీద అడుగు పెడుతున్నాను, ఇదే నేల మీదకు వస్తున్నాను. వాడితో ఛాలెంజ్ చేసేసేసి గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా. నువ్వా నేనా, నువ్వా నేనా అనేది గేమ్ స్టార్ట్ చేద్దాం అని అన్నాడు. గేమ్ స్టార్ట్ చేసేసి యేసు ప్రభు సిలువలోని కన్ను మూయటంతో గేము ఓవర్ అయిపోయింది. వాణ్ణి చితక దొక్కి పొదిలాడు. ఏమండి సాతాను ఏం చేశాడు, చితక దొక్కేశాడు. ప్రియమైన దేవుని ఒకసారి తొక్కినోడిని ఎవరైనా దొక్కవచ్చు మళ్ళీ. అర్థమవుతుందా మీరు, ఒకసారి ఒక వ్యక్తిని కనుక ఎవరైనా కొట్టారనుకోండి, అమ్మ ఆ ఏరియాలో పెద్ద రౌడీ ఉన్నాడు, వాడు ఎప్పటికీ ఎవరితో ఇంతమందికి తన్నులు తినలేదు, తన్నులు తిన్నవాడు వచ్చేసి ఒక ఆయన వచ్చేసి ఇరక్కొట్టుడు కొట్టాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు వాడు, అంతకుముందు నువ్వు మొనగాడివేమో కానీ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దెబ్బలు తిన్నవాడివి అని అంటుంటారు. అలానే యేసు ప్రభువుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చేసారు, అపవాదిని జయించటం కోసం. ప్రియమైన దేవుని పిల్లల, ఏ అధికారం అయితే ఈ లోకంలో నుంచి వాడు తన బిడ్డల దగ్గర నుంచి తస్కరించాడో ఆ అధికారాన్ని మరలా తిరిగి కట్టబెట్టడం కోసం, ఈ అధికారాన్ని పొందటం కోసం ఈ లోకానికి వచ్చారు. వచ్చినా కూడా ఇప్పుడు అధికారం ఎక్కడుందో తెలుసా, యేసుక్రీస్తు దగ్గర ఉందండి అధికారం. ఆ పత్రాలన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా, కానీ అపవాది అనేవాడు ఒప్పుకోడు, తన ఓటమిని అంగీకరించడు. ఇంకా కూడా నేనే మీ అందరికీ అర్థం కావటం కోసం ఒక మాట చెబుతాను. ఈ స్థలం ఎవరిది, ఈ స్థలం ఎవరిది, మన బాలసామన్న గారిది. అమ్మా పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇప్పుడు తొడగొట్టి ఇది నాదే అని అనుకోండి, నాదే అనాలంటే ఇప్పుడు నా దగ్గర ఏముండాలా, పత్రాలు ఉండవు, పత్రాలు లేకపోయినా కూడా ఇది నాదే అని చెప్పొచ్చు. ఇంకొక మాట ఎప్పుడు చెప్పొచ్చు, ఇద్దరు రౌడీలను అక్కడ పెట్టి, అర్థమైంది, ఇద్దరు రౌడీలను పెట్టి దాన్ని కబ్జా అంటారు. ఏమంటారు, కబ్జా. ఈ లోకం కబ్జా చేయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమైంది, ఈ లోకం అనేది కబ్జా చేయబడిందండి. ఇప్పటికీ కూడా వాడు ఒప్పుకోవటం లేదు, ఎప్పటికీ కూడా ఒప్పుకోవటం లేదు. వాడు నెట్వర్క్ చాలా బిల్డ్ చేసుకున్నారమ్మా, వాడు నెట్వర్క్ చాలా బిల్డ్ చేసుకున్నారు. వాడి గురించి కొన్ని మెలకువలు, కొన్ని మెలకువలు చాలా జాగ్రత్తగా గమనిద్దండి, కొన్ని మెలకువలు జాగ్రత్తగా గమనిద్దండి. ఎలా మనం పోరాడాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో, ఆ డ్రెస్సును దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా, మీరు ఎంతకు మీరు అసలు ఆ డ్రెస్ తీసుకున్నారా, అసలు ఆ డ్రెస్ గురించి మీకేమన్నా ఐడియా ఉందా అనేది బాగా గమనించాలండి.